దీంట్లోని ఫీల్డ్ లోకి వెళ్ళి గుర్తించడం కానీ, ఎందుకంటే మనకు ఉండేవి నాలుగైదు పంటలే మాక్సిమం. ఖరీఫ్ లో ఒక నాలుగైదు పంటలు ఉంటాయి, రబీలో నాలుగైదు పంటలు ఉంటాయి. వాటిల్లో ఏమొస్తుంది అన్నది మనకి చాలా మటుకు అర్థమయ్యి ఉంటుంది. దాని లక్షణాలు తెలుస్తాయి, ఏమొస్తున్నాయి అనేది తెలుస్తుంది. అయితే ఎక్కడ ఈ గుర్తు పట్టడము అన్నది, ఆ గ్యాప్ అన్నది ఏదైనా చూస్తే సడన్ గా గుర్తు చేసుకోవడానికి, లేదంటే ఇది అలానాది అనే ఎలాగ మనము దానికి ఒక నిర్ణయంకి వస్తాము అన్న దాని మీద ఇవాళ జస్ట్ ఒక మరి మళ్ళీ చర్చించుకుందాము. దాన్ని బట్టి ఏమైనా మీకు ఇంకా డౌట్లు ఉన్నప్పుడు మీరు తిరిగి అడగచ్చు. నెక్స్ట్, అసలు గుర్తు ఎట్లా పడతాము అంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ గుర్తుపట్టాలి అంటే మీరు ఇన్ఫర్మేషన్ని మెదడులో మాటి మాటికి దాన్ని నింపుతూ ఉండాలి. అంటే చిన్నప్పుడు మనము రంగులు నేర్పుతారు కదా చిన్నపిల్లలకి, ఎట్లా చెప్తారు ఇది ఎర్ర రంగు ఇది పసుపు రంగు అని ప్రతిసారి పదే పదే చెప్పడము, మళ్ళీ వాళ్ళకి ఆ ఇది ఏం రంగు చెప్పు అని క్వశ్చన్స్ వేస్తామా? అలాగే కదా నేర్చుకున్నామా? సో అది రిపీటెడ్గా మనం కానీ దాన్ని ఫీడ్ చేస్తుంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా పురుగును కానీ దేన్ని కానీ చూసిన లక్షణాన్ని చూసినప్పుడేమో వెంటనే ఆ మెమొరీ దీనికి వెళ్ళి ఫలానాది అని మొదటి గుర్తిస్తుంది. మనకున్న నాలుగైదు పంటల్లోనే మనం ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఇవి డైలీ మీకు ఎదురయ్యే అనుభవాలు కదా, ఇందులో గుర్తించడానికి ఏ రకంగా గుర్తిస్తామంటే, ఒకటి లక్షణాలు ఏంటున్నాయి మొక్కల్లో, లక్షణాలు ఏంటి అంటే నష్టపరిచే లక్షణం ఏ రకంగా ఉన్నది అన్నది ఒకటి గుర్తుపట్టు. ఇది పోషక లోపాలకైతే, పోషక లోపాలు ఎప్పుడున్నా లక్షణాలు బట్టే మనం గుర్తిస్తాం. సాయిల్ టెస్ట్ల ద్వారా కూడా గుర్తిస్తాము, బట్ సాయిల్ టెస్ట్లో ఉన్నది అందులోనే రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అన్నది మళ్ళీ మొక్కలను బట్టి వేరే వేరే వేరియేషన్ ఉంటుంది. అందుకని పంటల్లో ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపట్టే విధానం ఏంటంటే, లక్షణాలు ఏమైనా చూపిస్తున్నాయా. పురుగులకు వచ్చేసరికి పురుగు పంట మీద అంటే ప్రెజెన్స్ అన్నమాట, ఏ పురుగు లార్వా ఉన్నదా గుడ్డు ఉన్నదా ఏం చూసారు, పంట దశ ఏంటి, లేదా ఒకవేళ పురుగునే గమనిస్తే పురుగు పరిమాణం ఎంత ఉన్నది, పెద్దగా ఉన్నదా చిన్నగా ఉన్నదా గుంపుగా ఉన్నదా అది ఇటు అటు నడుస్తున్నదా ఏంటి, ఇటువంటివి కానీ గమనించుకుంటే చాలా మటుకు మనకి అరైవ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇటు కూడా కదలట్లేదు అని గుంపుగా ఉన్నాయంటే సాధారణంగా రసం పీల్చే పురుగులు ఆ రకంగా గుంపులుగా ఉండి ఉంటాయి అన్న ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని ప్రకారం పరిమాణము ఆకారము రంగు వాటి ఒంటిపై ఉండే చిహ్నాలు. అంటే మీరు రెండు లార్వాలు పెట్టుకున్నారు అనుకోండి, రెండు లార్వాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటిని గుర్తించేది ఎట్లా చూస్తామంటే దాని ఉండే కలరు కానీ లేదంటే వాటి ఉండే స్పాట్స్ కానీ. ఇప్పుడు లడ్డు పురుగు కానీ శనగ పచ్చిపరుగు కానీ ఉన్నాయనుకోండి, వాటిని గుర్తిస్తాం ఎట్లాగా, దాని మీద ఉండే ఆ డాట్స్ సైజు అది ఎట్లా ఉన్నది ఏంటి అని. సో వాటిని బట్టి అన్నమాట పరిమాణం ఒకటి, ఆకారం ఏ రకంగా ఉంది. ఆకారం ముఖ్యంగా ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మేక ఆవు గొర్రె వెళ్తున్నాయి అనుకోండి, మనం గుర్తించేది ఎట్లాగా ఆకారాలను బట్టే కదా. ఈ లక్షణాలు ఇలాగ ఉంటే దీన్ని మేక అంటాము, దీన్ని గొర్రె అంటాము, దీన్ని ఆవు అంటాము, దీన్ని బర్రె అంటాము. అట్లాగే ఇవి బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉన్నదో, ఇన్సెక్ట్స్ అనేవి సీతాకోక చిలుకలు లేదా అంటే ఇవేమో లద్దె పురుగులు లేదా అంటే ఇవి గొంగళి పురుగులు లేదు అంటే ఇదేమో పేనుబంక ఇదేమో పిండినల్లి, ఈ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ బ్రాడ్ క్లాసిఫికేషన్ మనకి వచ్చిన తర్వాత ఇది తింటదా కొరుకుతుందా తాగుతుందా అన్న దాని ప్రకారము. ఎందుకంటే ఇవి ఇక్కడ వరకు మనం వచ్చేసామంటే దీని నుండి మన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రికమెండ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. రెండోది పురుగు కనపడితే ఇది, పురుగు కనపడకుండా ఒత్తి పురుగు సోకింది అన్నది తాకిడి ఉన్నది అనదానికి కానీ లక్షణాలు బట్టి కనపడుతుంటాయి. అంటే కాయల్లోని కానీ ఆకుల్లో కానీ రంధ్రాలు ఏర్పడము లేదంటే ఆకులు ముడుచుకుపోవడము ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే ఆకును జల్లెడలా మార్చడము, కాండం తోల్చడము, కాయ తోల్చడము, ముడుచుకుపోవడము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ముడుచుకుపోవడం అనేది కూడాను దాన్ని ఒక దారంతో కలిపినట్టుగా ముడుచుకుంటాయి. మీకు రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ముడుచుకోవడం వేరు,
లార్వా కానీ లేదంటే ఇటువంటి పురుగులు లోపల గూడు కట్టి ముడుచుకోవడం ఈ రెండింటిని గమనించుకోవాలి. ఆకు ముడుచుకున్నది అని దూరం నుండి చూస్తే కాదు, మనం ఫీల్డ్లో దిగినప్పుడు ఆకు ముడుచుకుంది అంటే లోపల పురుగు ఉన్నదా లేదా అంటే దేని నుండి అన్నది, ఆ ముడతని వేరే వేరేగా మనం గుర్తు పెట్టుకునేటట్టుగా ఉండాలి, లేదంటే దాన్ని గుర్తించగలగాలి. దాని తర్వాత పంట దశను బట్టి మనకి ఇంతకు ముందు ఉండే సమాచారం, మీరు గత 5 సంవత్సరాల నుండి చేస్తున్నారు, మీ ఏరియాలో ఈ సంవత్సరం ఏం తెగులు వచ్చింది, ఈ సంవత్సరం ఏం పురుగు వచ్చింది అనేది మీకు ఫెయిర్గా ఐడియా ఉంటుంది. సో దాన్ని మీరు కానీ ఒక రికార్డు కింద చేసుకుంటే, అంటే ఒక క్రాప్ క్యాలెండర్, మన ఏరియాలో ఉండే పంటలు ఏమున్నాయి, మన ఏరియాలో ఉండే ఆ పంటల్లో వచ్చే పురుగులు ఏమున్నాయి అన్నది చూసుకుంటే, ముఖ్యంగా ఉండే 3-4 పురుగులు తప్పించి పెద్దగా ఏముండవు ఆ పంటల్లో, అంటే 4 పంటలు 3-4 పురుగులు, ఇవి గుర్తు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. అంటే ఇదేదో పెద్ద పులి అన్నట్టుగా మనం భయపడుతున్నాం తప్పించి, అదంతా మీకు తెలిసిన సమాచారమే, తెలిసినదే. మీరు పనిచేస్తున్న దాంట్లో మీరు ఈచ్ ఇండివిజువల్గాను చూస్తే, అంటే కాండం తొలిచి పురుగు వస్తే దాని లక్షణాలు ఏమున్నాయంటే మీరు చెప్పగలుగుతారు. సో ఇండివిజువల్గా అడుగుతున్నప్పుడు, మీరు గుర్తుపట్టగలిగినప్పుడు, మీకు ఎక్కడ డౌట్ ఇంకా వస్తుంది అన్నది మీరు లాస్ట్లో చెప్పగలిగితే చాలా సంతోషిస్తాము. తెగుళ్ళను గుర్తుపట్టే విధానం, తెగుళ్ళు గుర్తుపట్టే విధానం ఏంటంటే లక్షణాలను బట్టే మనం గుర్తుపట్టగలుగుతాం. దీన్ని కూడా మిగతా అంటే మైక్రోస్కోప్లో చూసి చెందడము అది ఒక రకంగా గుర్తుపట్టచ్చు, బట్ ఎక్కువగా ఇది లక్షణాలను బట్టే గుర్తుపడతాం. అయితే ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఈ సెషన్లో 3 అంశాలు ఉంటాయండి. ఒకటి, గుర్తుపట్టడం ఎట్లాగా అన్నది, పోషకాలు, దాని తర్వాత పురుగులు, తెగుళ్ళు, దీని తర్వాత వీటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము అన్నది ఒకటి. మూడోది ఏంటంటే మనము సలహాలు అది ఇవ్వాలి అంటే ఏ రకంగా వీటిని వచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి సలహా రూపంలోకి ఏ రకంగా పెడతాము అన్నది, ఈ 3 అంశాలు మనం ఇందులోనే కవర్ చేయబోతాం. నెక్స్ట్ పోషక లోపాలు. ఇందులో ముఖ్యంగా పైయాకుల్లో, అంటే కొత్త ఆకుల్లోని లోపం కనబడుతుందా, పాత ఆకుల్లో కనబడుతుందా, ఇది గమనించాలి. ఎందుకంటే పోషకాలు మొక్కల్లోని మొబైల్ ఇమ్మొబైల్, అంటే చలనం ఉన్నవి, చలనం లేనివి అన్న రూపాల్లోనే వెళ్తాయి. చలనం ఉన్నవి అంటే, అంటే మొక్క మరి తీసుకుంటుంది కదా, చలనం లేకుండా ఎక్కడికి వెళ్తారు మొక్కలోకి అని మీకు అనుమానం రావచ్చు. చలనం లేకపోవడము అన్నది ఏంటంటే, ఒకవేళ భూమిలో ఆ లోపం ఉన్నా సరే అది పాత చలనం ఉన్నవి ఏం చేస్తాయంటే పాత ఆకుల నుండి కొత్త ఆకులకు పంపించేస్తాయి పోషకాలు, అందుకు వాటిని చలనం ఉన్నది అంట. చలనం లేనివి ఏంటంటే మొక్క తీసుకున్న తర్వాత ఒకవేళ భూమిలో కానీ ఆ లోపం ఉంటే పాత ఆకులు కొత్త ఆకులకు పంపించవు, అందుకని కొత్త ఆకుల్లోని ఈ లోపం కనపడుతుంది. అయితే ఇందులో చలనం ఉన్నవేంటి, చలనం లేనివేంటి? సాధారణంగా ఏవైతే ఫోటోసిన్సిస్ ప్రక్రియ, అంటే కిరణజన్య సంయోగ క్రియ ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామ్యం అవుతాయో అవన్నీ చాలా మటుకు చలనం ఉన్నవి, అవి లేతాకుల్లో కాదు కిందాకుల్లోని కనిపిస్తాయి. ప్రోటీన్ సిన్సిస్ ఇటువంటి వాటిలో ఉండేవి ఏవైతే ఉంటాయో, సెల్ వాల్ ఫార్మేషను అటువంటివి చలనం లేనివి, అవి లేతాకుల్లో కనపడవు. సో ఇక్కడ చూసుకుంటే చలనం కలిగే నత్రజని, భాస్వరము, పొటాషియము, మెగ్నీషియము, గంధకం, ఇవన్నీ చలనం ఉన్నవి. చలనం లేనికి వచ్చేసరికి సున్నము, బోరాను, రాగి, ఇనుము, మ్యాంగనీస్, జింక్, వీటి తెలుగు పేర్లు ఇచ్చాము కొంత, ఎందుకంటే రైతులు కొంతమందికి ఈ పేర్లు అలవాటు ఉంటుందని చెప్పి తెలుగులో ఆ పేర్లు కూడా పెట్టాం, కొన్నిటికి అన్నిటికి కాదు. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఉన్నది, ఎలా గుర్తిస్తాము అన్న దాంట్లో. ఇదేమో
కొత్త ఆకులు, లేత ఆకులు, చిగుర్లు ఇటువంటివి. చిగురు ఎండిపోతున్నది అంటే అవును అన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ ఎండిపోయింది ఇలా వంకర తిరిగి ఎండిపోయిందా, లేదు అంటే మీదన చిగురు కొంత వాడిపోయి తర్వాత కిందన గ్రీన్గానే ఉండి ముదుబారిపోయినట్టుగా ఆకు చిగురు అట్లాగుందా? అలాగుంటే పక్కనున్న కొమ్మలు అవి మన మొగ్గలు ఏవైతే ఉంటాయో చీపురు గడ్డ మాదిరి అన్ని దగ్గర దగ్గరగా అయిపోయినట్టుగా ఉన్నదా? అది కూడా అవుననుకుంటే ఇది బోరాన్ డెఫిషియన్సీ వల్ల అవుతుంది అని. మీదది చిగురు ఎండలేదు అనుకోండి, ఎండకపోతే గ్రీన్గానే ఉంది, జీవంగానే ఉంది, అయితే అది పాలిపోయినట్టుగా ఉందా అంటే పండు బారినట్టు, క్లోరోసిస్ అంటే పండు బారిపోయినట్టుగా అయిపోవడం. ఈ నెల నేను పండు బారిపోవడం కానీ లేదంటే మొత్తం ఆకంతా పండు బారినట్టుగా ఉండడం, ఈ నెల పండు బారడం కానీ మొత్తం ఆకంతా పండు బారడం లాగానే ఉన్నది అనుకుంటే, అందులో కూడా లీవ్స్ లైట్ గ్రీన్గా ఉండి అంటే లేత ఆకుపచ్చ రంగులో మారి ఉన్నాయా? అవును అనుకుంటే సల్ఫర్, అంటే సల్ఫర్లో డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆకులు ఒక యూనిఫామ్గా ఉంటాయి, మచ్చల మచ్చలలాగా ఉండడం అలాంటివి కాకుండా ఎల్లోయిష్ అయిపోయినట్టుగా ఉండి ఒక యూనిఫామ్గా ఉంటుంది. ఇందులో ఇక్కడ లేదనుకుందాం అనుకోండి, ఆకులు ఆకుపచ్చగానే ఉన్నాయి అనుకుంటే ఇంటర్వీనల్ క్లోరోసిస్ ఉందా, అంటే ఈ నెల ఏమైనా పండు బారినయ్యా? ఈ నెల పండు బారిన అవును అనుకుంటే షార్ప్ డిస్టింక్షన్ బిట్వీన్ వీన్స్ అండ్ ద ఇంటర్ ఏరియాస్ క్లోరటిక్ ఏరియాస్, దానికి ఏమైనా ఉన్నది అనుకుంటే ఐరన్ డెఫిషియన్సీ కింద వస్తుంది. అట్లా కూడా లేదు అనుకుంటే మిడిల్ లీవ్స్ విత్ ఇంటర్వీనల్ క్లోరోసిస్ అయితే జింక్ డెఫిషియన్సీ, మధ్య ఈ ఇక్కడ ఇట్లా ఉంటే మధ్య ఆకుల్లోని ఈ రకంగా కనపడుతుంది. సో ఇలాగా ఏది ఏముంటాయి అంటే ఫస్ట్ ఏ న్యూట్రియంట్స్ కింద ఆకుల పై ఆకులు అన్న దాంట్లో చూసుకుంటే న్యూట్రియంట్స్ సగం వరకు మనము గెస్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ దీంట్లో చూసుకుంటే ఏది అవునా కాదా అవునా కాదా అనుకున్న దాంట్లో సుమారు ఏ న్యూట్రియంట్ దీంట్లో లోపం ఉండొచ్చు అన్నది మనకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ పురుగులను గుర్తుపడడానికి వచ్చేసరికి నష్టపరిచే లక్షణాలు చూసుకుంటే ఇవి ఆకుల్ని గీకి తినడం లాంటివి, అంటే ఇది ఒక సింప్టమ్స్. దీన్ని ఏమంటామంటే గ్రీన్ పోర్షన్ మాత్రమే గీకుతాయి, మనకేమో పాలిథిన్లా కనపడుతుంది ఆకు, కన్నకన్నల్లా చెయ్యదు. ఇంకొకటి స్కెలటనైజేషన్ అంటాం, అంటే పుత్తి ఈనలు మాత్రమే ఉంటాయి, మిగతా జల్లేడ్లాగా అయిపోవడం, ఆకు జల్లేడ్లాగా అయిపోతాం. ఇగో ఇది చూడండి, ఈ ముడతలోని ఇట్లాగా జాయింట్ చేసినట్టుగా కుట్టినట్టుగా ఒక థ్రెడ్తోని ఉన్నట్టుగా ఉంటుంది, ఇది ఇట్లాగా ఉంటుంది లేదంటే ఇందులో గూడు కట్టుకున్నట్టుగానే సరే ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఇంకా బోరర్స్ అంటే మీకు అందరికీ తెలుసు, కాండం తొలిచే పురుగు, తొలిచే పురుగులు ఏవైతే కాయ తొలిచే పురుగు కానీ కాండం తొలిచే పురుగు కానీ రంధ్రాలు చేసుకుని వెళ్తాయి. ఇవన్నీ రసం పీల్చే పురుగులకు వచ్చేసరికి ఆకులు పాలిపోయినట్టు కనపడడం, అంటే పచ్చగా ఉన్న ఆకు కింద కొంచెం రసం పీల్చడం ద్వారా పండు బారిపోవడం. మీరు ఎప్పుడైనా వెనక తిప్పి చూస్తే అక్కడ ఈ గుంపులుగా ఉండడం కానీ లేదంటే వాటి ప్రెజెన్స్ కనపడుతుంది. సాధారణంగా రసం పీల్చే పురుగుల్లో 90% అక్కడే ఉంటాయి, కొంచెం అదిలిస్తే ఇటు అటు పోతాయి బట్ మళ్ళీ వాటి మీదకి వస్తూ ఉంటాయి. సో అట్లా చూసుకున్నప్పుడు అంటే ఇగో ఈ రకం, ఈ ఫస్ట్ ఉన్నది చూసారా, దీనికి పెద్దగా తేడా కనపడట్లేదు. మీకు కనిపిస్తుందా? మైట్ ఇన్ఫెస్టేషన్ అయినప్పుడు ఈ రకంగా ఉంటుంది, అంటే ఇది వంగలు కానీ లేదంటే టమాటో కానీ ఏ దీంట్లో చూస్తారు, దీని స్టిప్లింగ్ అంటాం, చిన్న చిన్న గ్రీన్ స్పాట్స్ వైట్ స్పాట్స్ పక్క పక్కన ఉంటే ఎట్లా ఉంటుందో ఇది అట్లా ఉంటుంది. దీని మీద బూజులాగా కూడా వస్తుంది, అంటే మనకి గూడు కట్టుకున్నట్టుగా.
ఇది వచ్చేసరికి ఇది వైట్ ఫ్లై సక్ చేయడం ద్వారా వచ్చింది ఇది.